తెలంగాణ ప్రభుత్వం కొత్త అప్పులకి సిద్ధమైంది. ఈ నెల 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించింది. రేవంత్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 1400 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది. కాగా వచ్చే 3 నెలల కాలంలో తీసుకునే అప్పులపైన ఆర్బీఐకి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రుణ సేకరణకి నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆర్బీఐకి ప్రతిపాదనలు చేరాయి. రాబోయే 3 నెలల కాలానికి ఆర్బీఐ నుంచి 13,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024 జనవరి మార్చ్ త్రైమాసికానికి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకోబోతున్న రుణాల వివరాల నివేదికని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వం 3 నెలల కాలానికి 13,000 కోట్ల రుణం తీసుకోబోతుంది. దీనికి కొనసాగింపుగా జనవరి 9న 1,000 కోట్లు, 14న 2,000 కోట్లు, 30న 1,000 కోట్లు, మొత్తంగా జనవరిలో 4,000 కోట్ల రూపాయలని తీసుకోబోతుంది. ఫిబ్రవరిలో మొత్తంగా 3,000 కోట్ల రూపాయలని రుణం తీసుకోబోతుండగా అందులో 13, 20, 27 తేదీల్లో 1,000 కోట్ల చొప్పున తీసుకోబోతుంది. మార్చి నెలకు గాను మార్చి 5న 2,000 కోట్లు, మార్చి 12న 1,000 కోట్లు, 19న 2,000 కోట్లు, 26న 1,000 కోట్లు, మొత్తంగా 4 విడతల్లో 6,000 కోట్ల రూపాయల చొప్పున అప్పు సేకరణ దిశగా కార్యాచరణ నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ నుంచి 1400 కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7న ఏర్పడగా 5 రోజుల అనంతరమే, అంటే డిసెంబర్ 12న ఆర్బీఐ వద్ద 500 కోట్లు అప్పు చేసింది. అనంతరం డిసెంబర్ 19న మరోసారి 900 కోట్ల రుణం తీసుకుంది. తెలంగాణ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు రుణ సేకరణ చేస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చే 3 నెలల కాలంలో దాదాపుగా 4,13,450 కోట్ల మేర రుణ సేకరణకి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇచ్చిన హామీల అమలు వేళ తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ సవాల్గా మారుతోంది.